కృతిక గీతిక ఏ ఊరు మీది? రాయచిట్టి. అప్పా ఎన్నో క్లాస్ అవుతున్నావు? ఎల్కేజీ. వెరీ గుడ్. అమ్మ ఎంత బాగుంది పాప? ఏమై ఇప్పుడు పాపకి ఏముండే? ఏం సంగతి మొత్తం చెప్తుంది? ఫస్ట్ ఎక్కువ ఇన్సులిన్ ఇచ్చాను సార్. షుగర్ ఉండే, డయాబెటీస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? 3 మంత్స్ నుంచి ఉన్నా సార్. 3 నెలలు అంతా అసలు వన్నాము. ఎక్కడ వాడిరు? ఇక్కడ రోయ్ హాస్పిటల్ చూపించినాం సార్. ఇప్పుడు ఏమి ఇచ్చారు మందులు? ఇన్సులిన్ ఇచ్చిందా సార్? ఇన్సులిన్ ఇచ్చారు. ఏ మందులు పని చేయవని చెప్పినారు సార్? వాడాల్సిందే. గొరీలు వాడ పని చేయి, ఓన్లీ ఇన్సులిన్ తీసుకోమన్నారు. ఇన్సులిన్ తీసుకో. మరి ఇన్సులిన్ తీస్తే మంచిగా ఉందా? అది కూడా డౌన్ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. ఎట్లా అంటే అది కంట్రోల్కి రావడం లేదు సార్. కంట్రోల్ అయితే లేదు. ఇన్సులిన్ ఇచ్చినా కంట్రోల్ అయితే లేదు. సరిగా లేదు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప యాక్టివ్గా లేదు సార్. ముందంతా అప్పుడు ఇచ్చినప్పుడు అది ఇంత యాక్టివ్ లేదు. లేదు సార్. మా ఇన్సులిన్ మీద డల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 మంత్ అయింది సార్. ఒకటే నెల? ఇది 2వ విజిట్. ఈ ఒక నెలలో ఏమేమి డెవలప్మెంట్ వచ్చింది? పర్వాలేదు సార్. ఒకసారి ఇన్సులిన్ మానేసినాము. ఒకసారి మానేసినాము, పూర్తిగా మానేసినాము. వెరీ గుడ్. ఒకసారి కూడా, రెండోసారి కూడా వచ్చాను ఒక రకంగా, కానీ మేము రెండు భయంతో ఒకసారి ఇచ్చాను సార్. అంతే. మరి ఇప్పుడు ఇన్సులిన్ ఇయ్యక ముందుకు ఈ మందులు వాడినప్పటికీ ఎంత ఉంది తేడా? పాప బాగా యాక్టివ్గా బాగుంది సార్. బ్యాక్ యాక్టివ్ అయింది. ఇన్సులిన్ మీద యాక్టివ్ లేకుండే? అంత యాక్టివ్ లేదు సార్. హోమియోపతి మందులు వాడినాక యాక్టివ్ పెరిగింది, హుషారైంది. తింటుందా మంచిగా? బాగుంటుంది సార్. ఇంత చిన్న పిల్లకు షుగరు ఇక మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ హోమియోపతిలో ఇంకా కొన్ని రోజులు, 6 నెలలు, 1 ఇయర్ కష్టపడి మొత్తం నార్మల్ వచ్చేదాకా ప్యాంక్రియాస్ మంచిగా అయ్యేదాకా వాడిపిస్తా. ఎప్పుడు ఇన్సులిన్ లేకుండా ఎప్పుడు మంచిగా ఉంటుందో అప్పటిదాకా ఇప్పిస్తా. ఓకేనా? సరే సార్.